నమస్తే గురుగారు. శ్రీమాత్రి ఎలా ఉన్నారు? తమ్ముదే, ఒక భాగవతంలో ఒక కథ ఉంటుంది. అజామిళుడు అని ఒక అంటాడు, అజామిళుడు. ఆయన పుట్టినది మొదలు చిన్నప్పటి నుంచి చేయని తప్పు లేదు. ఏ అమ్మాయి కనపడితే ఆ అమ్మాయికి దగ్గర పోవాలి, ఒక సంవత్సరం ఈ అమ్మాయి దగ్గర కాపురం, ఇంకో సంవత్సరం ఆ అమ్మాయి దగ్గర కాపురాలు. ఇట్లా ఎక్కడ పడితే అక్కడ తిరగడాలు, దొంగతనం చేయడాలు, డబ్బులు తీసుకోవడాలు, ఎంజాయ్ చేయడాలు, ఇదే పని అనేది. ఈ పనిలో ఏం జరిగిందంటే, వాడికి ఒక పిల్లవాడు పుట్టాడు, వాడికి నారాయణ అని పేరు పెట్టాడు. నారాయణ అని పేరు పెట్టాడు. చిట్ట చివరి సమన అవసావన స్థితి వచ్చింది, చచ్చిపోయే టైం వచ్చింది. లాస్ట్కి నీళ్లు కావాలి అని చెప్పి కొడుకును పిలిచాడు. వాడికి వీడంటే విపరీతమైన కోపం, నువ్వు దుర్మార్గుడివి అని కొడుకు కోపం. అయినా సరే లాస్ట్ చచ్చిపోయి ముందే అన్నాడు, నారాయణ అని అన్నాడు నీళ్ల కోసమని. వాడిని పిలిచాడు నారాయణ అని, చచ్చిపోయాడు. ఏమైంది, వీడిని యమదూతలు విష్ణుదూతలు ఇద్దరు వచ్చారు వీడిని ఆత్మను తీసుకుపోవడానికి. వీళ్ళిద్దరు కొట్లాడుకుంటున్నారట. వీడు పుట్టింది మొదలు ఒక్క పూజ చేసింది లేదు, దైవారాధన చేసింది లేదు, ఏమీ లేదు. కాబట్టి వీడు నరకంకి పోవాలి, ఇదిగో వీడి చెట్ట ఇంత పెద్దగుంది అని అన్నట. అనేసరికి అప్పుడు విష్ణుదూతలు వచ్చారట, మా దగ్గర కూడా చిట్టా వచ్చింది, రిపోర్ట్ వచ్చింది, ఇదిగో రిపోర్ట్ అని ఒకటే పేపర్ ఇచ్చారట. ఏంది అంటే, ఇగో లాస్ట్కి నారాయణ అన్నాడు చచ్చిపోయి ముందు, ఇది ఒకటే చిట్ట, అందుకోసం వీడిని తీసుకురమ్మని చెప్పి మాకు కూడా నోటీస్ వచ్చింది అని అన్నాడు. చూడు ఇది గొప్పదా ఇది గొప్పదా అని అంటే, సరే నారాయణ మంత్రము అగ్ని సమానం, మీ చిట్ట ఏదైతే ఉందో మొత్తం గడ్డి కుప్ప లాంటిది. నేను ఒక పెద్ద గడ్డి కుప్ప ఉంది, ఎంత ఒక 100,000 టన్నుల గడ్డి కుప్ప ఉంది అనుకుందాం, ఒకటే అగ్గిపుల్ల ఉంది కాల్చ, ఏది గొప్పది ఇప్పుడు? అగ్గిపుల్ల గొప్పదా 100,000 టన్నుల గడ్డి గొప్పదా? అగ్గిపుల్లే గొప్ప, అగ్గిపుల్ల గొప్పదే కదా. కరెక్ట్. ఇదే మాట అని కొట్లాడి చేసి ఆఖరికి వీడు లాస్ట్కి అవసాన దశల్లో నారాయణ మంత్రం అన్నాడు కాబట్టి తీసుకెళ్ళాలి అని చెప్పి వీళ్ళు గెలిచారు, ఇతన్ని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు సందేహం వచ్చింది పరీక్షత్తుకి, అదెట్ట నేను జీవితాంతం చేసిన తప్పులు ఎటుపోయినాయి, వాళ్ళందరూ బాధపడ్డారు కదా ఇతని వల్ల, ఇవన్నీ తప్పులే కదా, అవన్నీ ఎటుపోయాయి అంటే, ఇప్పుడు నేనేం చేస్తా అంటే, చచ్చిపోయే ముందు నా ఇంటి చుట్టూ మొత్తం కూడా నారాయణ నారాయణ అన్ని రాసుకుంటా, ఇంకా నేను ఫిక్స్ చేసుకుంటాను, నేను గూగుల్ రిమైండర్ పెట్టుకుంటా, అలెక్సా పెట్టుకుంటా, అన్నీ పెట్టుకుంటా, ఏ అలెక్సా వైల్ ఐఎమ్ డైయింగ్ జస్ట్ టెల్ మీ డూ నారాయణ అని చెప్పి నేను కమాండ్ ఇస్తా అన్నంత మాత్రాన లాస్ట్కి నారాయణ మంత్రం వస్తుందా అంటే రాదు. నేను ఇదే డౌట్ మా గురువు గారిని అడిగితే, అప్పుడు మా గురువు గారు ఏమన్నారంటే, సరే నీకు టైం వచ్చినప్పుడు నేను సమాధానం చెప్తాను అన్నాడు. సరే ఎప్పుడు చెప్తాడు మా గురువుగారు చూస్తారు అనుకున్నా. టైం వచ్చింది, మా ఇంటి పక్కనే ఒక ఆయన పెద్ద ఆయన చనిపోతున్నాడు. అప్పుడు నన్ను తీసుకెళ్ళాడు, చనిపోయేది ముందు నన్ను తీసుకెళ్ళాడు. ఇప్పుడు చూడిన పరిస్థితి అన్న, అక్కడ దేవుడు బొమ్మ ఉంది, అన్నీ ఉన్నాయి ఇంటి ముందు, అన్నీ పెట్టేశారు పక్కన, చుట్టుపక్కల పెన్లా ముందు పిల్లలందరూ అందరూ. గొంతులో మాట బయటకు రావట్లేదు, ప్రాణం పోవట్లేదు, గొంతులో నుంచి మాట రావట్లేదు, గొంతులో మొత్తం కఫం నిండిపోయింది, సౌండ్ వస్తుంది తప్ప ప్రాణం పోవట్లే. ఇప్పుడు నారాయణ అని అనగలుగుతున్నాడంటే అనట్లేదు. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తున్నారు తప్ప ఎవడైనా నారాయణ అంటున్నాడంటే ఎవరు అనట్లే. ఇప్పుడు ఇది రా కర్మ. సో నారాయణ అన్న పదము చచ్చిపోయేటప్పుడు కూడా అనాలి అన్న అదృష్టం ఉండాలి, దేవుడి అనుగ్రహం ఉండాలి. దేవుడి అనుగ్రహం లేకపోతే ప్రాణాలు క్షణంలో కూడా పోతాయి, నువ్వు నారాయణ అని అనుకునే లోపల కూడా ప్రాణం పోతుంది. కాబట్టి సంతతం చింతయేనంతం అంతకాలే విశేషత, ఎప్పుడు కూడా భగవంతుడిని స్మరిస్తూ ఉండు. కర్మఫలాల్ని ఏం చెయ్యాలి అని అంటే, మనం రోజు రాత్రి నిజంగా రోజు మనం చచ్చిపోతున్నాం, మనకు తెలుసు మనం రోజు చచ్చిపోతున్నాం, రోజు మనం పుడుతున్నాం, రోజు మనం కళ్ళు మూసుకుంటున్నాం అంటే మనం చనిపోతున్నాం అని అర్థం. కళ్ళు మూసుకుంటు అంతే. ఇప్పుడు చనిపోయిన తర్వాత నువ్వేమైనా పని చేస్తున్నావా? నీ బాడీలో ఫిజియోలాజికల్ ఫంక్షన్ పనిచేస్తుంది, అది నువ్వు కమాండ్ చేస్తున్నావా? లివర్ ఆ విటమిన్ దియు, లివర్ ఈ విటమిన్ దియు అని నువ్వు ఏమైనా అంటున్నావా? నీ బ్రెయిన్ కంట్రోల్లో ఉందా నీ లివరు? నీ వాలంటరీ ఫంక్షన్లో నీ లివర్ ఉందా? నీ వాలంటరీ ఫంక్షన్లో నీ హార్ట్ ఉందా? నీ వాలంటరీ ఫంక్షన్లో నీ లంగ్స్ ఉన్నాయా? నీ కిడ్నీ ఉందా?
నీ బాడీలో నీ వాలంటరీ ఫంక్షన్లు ఏమున్నాయి చెప్పు. చాలామంది దేవుడు లేడు నేను స్వతంత్రుణ్ణి అంటారు. ఒరే స్వతంత్రుడు అని చెప్పుకున్న మూర్ఖుడా, నీ శరీరం మీదనే నీ కంట్రోల్ లేదు. నీ శరీరంలో నువ్వు వాలంటరీగా ఎన్ని చేయగలుగుతావు, ఏం చేస్తావు? జస్ట్ మన శరీరంలో ఉండే వాలంటరీ ఫంక్షన్ జస్ట్ 12% మాత్రమే, 12% మాత్రమే మన వాలంటరీ ఫంక్షన్. మిగతా 80% ఫంక్షన్ అంతా ఎవరిది? ఇన్వాలంటరీ ఫంక్షన్. బాడీలో డైజెషన్ అన్నీ మొత్తం ఇన్వాలంటరీ, నీ కంట్రోల్ లేదు. తినేవరకే నీ బాధ్యత, తిన్నది ఏం చేయాలి, దాన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి, దాన్ని ఇటుబాడేయాలి, దాన్ని ఎలా సద్వినియోగం చేయాలి అనేది ఇంటర్నల్గా ఫిజియాలజికల్ ఫంక్షన్ బాధ్యత. సో మనము పడుకున్నాము అంటే అర్థం ఏంటంటే మన వాలంటరీ ఫంక్షన్ని మనము విత్డ్రాల్ చేసుకున్నట్టు లెక్క. మన వాలంటరీ లేము, ఇప్పుడు విత్డ్రాల్ అయిపోయి ఇన్వాలంటరీ ఫంక్షన్ స్టార్ట్ అయింది అని అంటే వీఆర్ కనెక్టెడ్ విత్ ద యూనివర్సల్. అందుకే మన కళలు వస్తాయి. మన కళ పడుకున్నప్పుడు ఎందుకు వస్తాయి మన కళలు? సో మన పూర్వజన్మల కళలు ఎందుకు వస్తాయి కూడా, అది కూడా మనం ఒక టాపిక్ చేద్దాం. ఓకే. సో మన పురాకృత కర్మలను బట్టి మనం పడుకుంటాము, నిద్రావస్థలకు సుషుప్త అవస్థలకు వెళ్ళిపోతాం. తెల్లారు లేస్తామని గ్యారంటీ ఉందా? లేదు. కాబట్టి పడుకునేటప్పుడు చేతులు మొక్కి నమస్కరించి, అయ్యా పరమాత్మ ఇది నేను కాదు అన్న విషయం నాకు అర్థమైపోయింది. ఈ లోపల ఉన్నది నేను కాదు, నేను కేవలం 10% మాత్రమే ఏదో పని చేస్తున్నాను, విర్రవీగుతున్న ఒక మూర్ఖుణ్ణి నేను. ఇది కట్టె, ఇది శరీరం, ఇది కట్టె మాత్రమే, దీన్ని ఆడించేదంతా నువ్వే, రిమోట్ కంట్రోల్ నీ దగ్గరే ఉంది. కాబట్టి నేను ఏ ఏ కర్మలు చేశానో ఆ కర్మలన్నింటిని కూడా క్షమించి నీ పాదపద్మములకు సమర్పిస్తున్నాను, నువ్వు నన్ను అనుగ్రహించు అని చెప్పి పడుకునే ముందు నారాయణ ఏతి సమర్పయామి ఈ ఒక్క శ్లోకం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కాయే నవాచ మనసేంద్రియైవా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి. ఈ మంత్రాన్ని డౌన్లోడ్ చేసుకొని రాసి పెట్టుకొని రోజు రాత్రి పడుకునే ముందు ఈ మంత్రం చదివి పడుకోండి. ఆటోమేటిక్గా కొన్ని అద్భుతాలు జరుగుతాయి చూడండి. ఇకపై మీరు చెడ్డ పని చేయాలన్నా చేయలేరు. నేను చెడ్డకర్మ చేసి లాస్ట్కి నారాయణ అంటాను అనుకుంటాం కదా, అది జరగదు. ఇంకా ఆటోమేటిక్గా నేచర్ నేను మంచి వైపు లాక్కెళ్ళిపోతుంది. నిజంగా ఉన్నారు గురుగారు. ఒక మనిషిని మాట రూపంగా ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, లేదా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తూ ఇబ్బంది పెట్టేవాళ్ళు కానీ, అలా ఇబ్బంది పెట్టి తర్వాత దేవుడి దగ్గర మొక్కుకునే వాళ్ళు నిజంగా ఉన్నారు చుట్టూ. నేను చెప్తున్నా కదా, మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా మీరు మనస్ఫూర్తిగా దైవ నమస్మరణ చేయండి, వితిన్ 108 డేస్లో మీకు రిజల్ట్స్ కనిపిస్తాయి. ఓకే. అది దానికే కదా దశమహావిద్యలు ఉన్నవి, దానికే. నేను మాలాంటి పండితులు ఉన్నది ఎందుకు? నీకే సమస్య ఉన్నా నా దగ్గర రా, నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేసి నేను పంపిస్తాను. ఓకే.